బా ఇదిగో బావ నీ బ్రేజర్ నాకెందుకు ఇస్తున్నావురా ఇది ఎవర్ది మైన్ తీసుకో అయినా ల్యాప్టాప్ ఏంటి ఈ రోజు కూడా వర్కింగ్ నువ్వు క్లయింట్ డెడ్లైన్ ఉంది సబ్మిట్ చేయాలి రే ప్లీజ్ ఆ తీసుకోరా నీ యాప్ ఈశ్వర్ ఓపెన్ నో థ్యాంక్ యూ నో వాటర్ వోడ్కా షాట్ ఇట్లానే బాగుంటుంది ట్రై చేస్తావా అసలు ఎట్లా వదిలేస్తా నిన్ను కామాక్షి పోనీరా అసలు ఎట్లా వదిలేస్తా నిన్ను కామాక్షి మెల్లగరా బంగారమ్మ నన్ను అసలు ఎట్లా వదిలేస్తుంది బై బై ఏ బంగారు రమణమ్మ నైస్ షాట్ ప్రవీణ్ అన్న గ్లాస్ మీద పడద్దు జాగ్రత్త అని చెప్పాడా ప్రవీణ్ అన్న బొక్క పోరా అందుకే చెప్పాను ఏంట్రా నువ్వు బంగారమ్మ నన్ను సాయి సార్ నేను బెల్దెడతా పట్టుకుంట్రా అయ్యో సాయి ఏంట్రా సుమా షాట్ నో ఒక్క షాట్ సూపర్ ఉంటది ఓకే ట్రై చేద్దాం బాలేదు బాగుంటది అవునా ఇంకొకటి అలవాటు లేదన్నావుగా అసలు బాలేదు బాలేదంటూనే తాగిస్తుంది రా బై 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 సీ యు గైస్ ఓకే బాబాయ్ నేను బయలుదేరుతాను ఇంకా వెళ్ళాలి బాబాయ్ సర్లే బాయ్ బాయ్ బాబా వోడ్కా ట్రై చేద్దాం ఆది ఏ ఆది ఏంటి ఫుల్ పార్టీ జరిగినట్టుంది సారీ మందు తాగున్నాం ఏంటి వీళ్ళు అప్పుడే అవుటా కెపాసిటీ లేనదోలు నువ్వు ఇంకా పడిపోలేదంటే పచ్చి తాగిపోతావే అన్నమాట నేను కొంచెం తక్కువ తాగుతా మీనాక్షి అనయ్య ఎందుకు రాస్తున్నావు వాటర్ కలుపుకుందావు వాటర్ కలుపుకుందావు వాటర్ ఎందుకురా అంటే స్ప్రైట్ కొంచెం ఎక్కువైంది కదా కొంచెం వాటర్ కలుపుకొని తాగు బాగుంటుంది ఏంటి అలా లేపేస్తుంది ఏంట్రా అంతర్యామి ఏదో అంటున్నావు దీనికి బాగా ఎక్కేసినట్టుంది అంటే తారా అది తారా అనేదో నీ వైఫ్ని పిలిచినట్టు పిలుస్తావేంట్రా నేను నార్మల్ గానే పిలుస్తున్నాను అందరిని ఎలా చూస్తున్నాను నిన్ను అలా చూస్తున్నాను నన్నే అనుకున్నా అందరినీ అలానే పిలుస్తున్నావు అన్నమాట నువ్వు నన్ను మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు మిస్అండర్స్టాండింగ్ తక్క నువ్వు ఫస్ట్ నుంచి నన్ను కళలో కలపెట్టి చూడడం నువ్వు నన్ను ఫాలో అవడం ఇండైరెక్ట్ గా సైగల్ చేయడం ఇవన్నీ ఏమి అర్థం కానీ పిచ్చిదాని అనుకుంటున్నావా మొత్తం తాగేతుందండి అయినా ఏంట్రా ఆ రోజు ఓ అని డాన్స్ వేసేస్తున్నావు ఎవర్రా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు ఆ రాజుగాడు ఇంకెవడో బక్కోడు ఒకడు వచ్చాడు ఇప్పుడు ఆ డాన్స్ లేరా లేరా చంపేసేలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు డాన్స్ ఏరా డాన్స్ ఏరా డాన్స్ ఈ టైంలో ఎందుకండి వేరా రే వెయ్ సరే సరే చూడు ఈ అమ్మ దండనక దండనక దండన నాకెవరు నేర్పిస్తారా నేర్పిస్తున్నా చూడు ఈ అమ్మ దండనక 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 చంపెత్తదేమో ఇవాళ ఇది చేసి అమ్మ దండ అరే ఇక్కడ గాలాడట్లేదు అలా బయటకు వెళ్దాం తారా వద్దుతారా ఈ సిచ్యువేషన్ లో బయట ఎవరైనా చూస్తే పరుగు పోతారా ప్లీజ్ తారా అర్థం చేసుకోతారా ఒక్కసారి నా మాటింటారా చేపట్టుకున్నావేంట్రా నేను పట్టుకోలేదు నువ్వే పట్టుకున్నావు సరేరా కూర్చోరా కూర్చో కూర్చో సంపేసలా ఉంది ఇది మళ్ళీ తాగేస్తుంది ఏంటి ఇది వాటర్ అంటే గుర్తొచ్చింది
ఆయన ఆ రోజేంట్రా కాళ్ళ కింద నీళ్ళు పోస్తా? కాలు జారు కింద పడితే ఎవర్రా రెస్పాన్సిబుల్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అంటే కాళ్ళకి చెప్పులు లేవని వేసుకోనరా, నా కాలు నా ఇష్టం. కాళ్ళు కాల్తాయని కాల్తాయిరా నా కాళ్ళు. నీకేంట్రా నొప్పి? నీకేంటి? ఒక అమ్మాయి మీద ట్రూ ఫీలింగ్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చి ఫేస్ టు ఫేస్ వచ్చి చెప్పాలరా. ఇలా బీటింగ్ అరౌండ్ ద బుషెస్ చేయకూడదు. ఈరోజు ఇలాగైనా చెప్పాలి దీనికి. ఐ లవ్ యూ తారా. ఏమనట్లేదండి? నీ అంకమ్మ, నేను ఇంత ధైర్యంగా చెప్తే నువ్వు ఇప్పుడు పడుకున్నావంటే తారా. ఐ లవ్ యూ తారా. బేసిక్గా అమ్మాయిలు ప్రేమిస్తే ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. ఓ, కానీ అబ్బాయిలు ప్రేమిస్తే ఆ అమ్మాయికి తప్ప అందరికీ తెలుస్తుంది. పోనీలే, మా వాడు మొత్తానికి ఆ అమ్మాయికి తెలిసేలా చెప్పాడు. కరెక్టే, నువ్వు కంటిన్యూ కంటిన్యూ. నన్ను ఉద్దేశి వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? అలా ఏం లేదు, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నీలాగా చూడు, చూపి. సో బ్యూటిఫుల్. హాయ్ హాయ్ తారా. ఏంటి వీడియో కాల్ చేశారు? ఏం లేదు, ఆదినితో మాట్లాడతానంటే ఆదికి ఇస్తున్నా మాట్లాడు సార్. పుత్రా, ఇరికించేసావు కదరా బాబు. హాయ్ ఆది. హాయ్ తారా. హే ఆది, వాట్స్ గోయింగ్ ఆన్? ఎక్కడున్నారు? ఇక్కడే చెరువు దగ్గరకు వచ్చాం. అది నీకు మీ ఊరు గుర్తొచ్చినట్లుంది? చెరువు ఉన్నంత మాత్రాన ఊరైపోద్దా? ఊరంటే ఎలా ఉంటుందో తెలుసా? మా ఊర్లో నేను మా ఫ్రెండ్స్ ఎంత రచ్ చేసేవాళ్ళమో తెలుసా? చెప్తా వింటావా? ఒరే సోమలింగం, అయిపోయిందా? ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందిరా. ఈ నోట్తో ఏమైనా అన్నాడంటే అది జరిగిపోద్ది. అరే ఆదిగా, వాటర్ తెచ్చావా? తేలేదురా. ఇప్పుడు ఎలా రా? ఆకులు రా. దీనమ్మా, ఈరోజు కూడా ఆకులు తినేనా? మరి ఈ ఆకులే. సరే గాని, ఒరే సోమలింగం, ఈరోజు నా పెళ్లి చూపులు రా. నువ్వు మాట్లాడినా నాకు ఎదురు వచ్చినా నేను చంపేస్తాను రే. అరే ఈరోజు నా లవర్కి అలా చెప్పడానికి పోతున్నా, నా కొడుక ఏమైనా తేడా రావాలి, నాలుగు కొసేస్తాను నా కొడుకు నిన్ను. రే సోమలింగుడు, ఆడి పెళ్ళికి ఏమైనా ఈ లవ్కి ఏమైనా నిలువున పాతేస్తాను నా కొడక. అలాగే ఆది కూడా రిజల్ట్ గురించి ఏమైనా మాట్లాడామనుకో. అసలకి ఇవాళ ఆదివారం మస్తానగాడి మటన్ కొట్లు మేకదలకే ఉండదు, నీ తలకే ఉండదు నా కొడక. పొద్దు పొద్దునే సిగరెట్ తాగితే ఆ కిక్కే వేరప్పా. ఆ
నాకెందుకో ఈ నాన్న తన పెట్టుందిరా మామ ఇప్పుడే మా నాన్న కాల్ చేశాడురా రాడంటరా మామ నీ అబ్బా హ్యాపీ అమ్మో బాబు వాళ్ళ నాన్న అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మామ నాకు అర్జెంట్ బాత్రూమ్ అవుతుంది ఇప్పుడే వస్తానే పొద్దున్నే కదా వెళ్ళో మరి వాటర్ రే రాజు గారికి వాటర్ కావాలంట తీసుకెళ్తా ఒరే ఇప్పుడే కదా రాకలతో కడుక్కున్నాం మామ ఇందాక తిన్నాను చూడు కొంచెం మిగిలిపోయింది తినేసి వస్తా నాకు ఒరే ఒరే పెళ్లి చూపులకు టైం అవుతుంది రండిరా నీ అమ్మ వీళ్ళు ఎప్పుడు వస్తారేమో అగుబడి ఎక్కడ ఉంది రాడి 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 డడే 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 వద్దు డడే 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 వద్దు డడే డడే అరే సోమలింగం ఏట్రా బాబు నువ్వు రేయ్ ఎవరైనా చూసారా మామా నీ లవరాల రూము రైటా లెఫ్టా ది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రా లెఫ్ట్ సైడ్ రా రే డోర్ మూసుందేంట్రా అరే ఎలా రా ఇప్పుడు ఎలా మరి గడి తీసి ఉంది తోస్తే వచ్చేస్తా సరే ఓపెన్ అరే అరే నాకెందుకు వాళ్ళన్నీ వస్తున్నా అనిపిస్తుందిరా మీ అబ్బా ఇప్పుడు కూడా నీ మాట్లాడరా బాబు పదండి ఏ పద 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 దాదా బాబీ నీ లవర్ కదరా పట్టుకో నా చేతులు పెడుతున్నాడు అన్నా నమస్తే అన్నా ఎరా బాబాయ్ తెలసక్క బాగుందిరా థ్యాంక్స్ రా మీరెలా ఉన్నారా నువ్వు మా స్టార్ లక్క ఉన్నావు మామూలుగా ఎవడడిగడరా ఎవడడిగడరా నిన్ను ఎవడాడుకోకుండా చెప్పడమే మా ఆఫీస్ తగ్గేదిలా నాకెందుకో ఇంత అయిపోద్దని పెట్టుందిరా అది అలా ఉండేది రచ్చంటే మామూలుగా ఉండదు మరి సరే నేను మన బిల్డింగ్ మీదకి వచ్చాక మాట్లాడతానే బాయ్ ఏంట్రా అది మన ఈశ్వరయ్యని కొడుతున్నాడు రా అది ఇలా ఆగిలలేడు వీడికి ఎలా చెప్తే అవుతాడో అలానే చెప్తా చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోవడం శబ్దాలన్నీ నిశ్శబ్దం అయిపోవడం నా కళ్ళకి నీ కళ్ళు తప్ప ఏమీ కనిపించకపోవడం ఇవన్నీ ఒకే క్షణంలో జరిగిపోవడం నిజంగా నీ కళ్ళకి ఏమైనా చేయగల శక్తి ఉంది ఆ సంగతి నీకు కూడా తెలియదు కళ్ళారా నిన్నట్ట చూశాక కల్లోలమేదో రేగిపోదా తెల్లర్లు నాలోన ఓ చిన్న తుఫాను ఏదో తగ్గిపోదా తారా జువలాగా ఎగి
బాధలుండేదట్ట. చావదు రాయాలంటే భాషే చాలదు, దూరం ఉంటే ప్రాణం ఆగదు, నీతో ఉంటే గాలే ఆడదు. పిలుపు మధురమే, తలపు మధురమే, మునుపు ఎరుగనే, వలపు వ్యసనమే. మనసారా చెబుతున్నా కను చూపే విసిరేసి ఇట్ట మనసే దొలిచావే ఓ పాల పిట్ట. ఎటు నుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిసావే ఇట్ట, నిన్నే కడదాకా వదులుండేదట్ట. తిప్పించుకోవడం బాగుందిలే, అందంగా దొంగలే నీ నుంచి తప్పించుకోవడం నచ్చిందిలే. మనసారా చెబుతున్నా కను చూపే విసిరేసి ఇట్ట మనసే దొలిచావే ఓ పాల పిట్ట. ఎటు నుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిసావే ఇట్ట, నిన్నే కడదాకా వదులుండేదట్ట. ఏంట్రానయా? రే, ఈరోజు నైట్కి బస్ టికెట్ బుక్ చేస్తా, నువ్వు వెళ్ళిపోరా. ఏమైందిరా? ఏ చెప్తావా, నిలవా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ నేను రానరా, కిందైతే మా అమ్మ నీకు సపోర్ట్ చేస్తానా, నేను ఇక్కడే మాట్లాడతా. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లం ఏంటా, 10 రోజులని పండగకని వచ్చావు, అయిపోయిందా నీ పండగ? అసలు బాబాయ్కి ఏమని చెప్పొచ్చారు నువ్వు? అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పి నువ్వు ఇక్కడ చేసేది ఏంట్రా? ఎన్ని రోజులు రా ఖాళీగా ఉంటావు, జాబ్ చూసుకోవా, రెస్పాన్సిబిలిటీ లేదా? అన్నా అన్నా, ఏ సాయి నువ్వు ఆగరా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నేను మొత్తం చూస్తూనే ఉన్నానరా. ఇట్లయితే బ్యాంక్ మేనేజర్ కాదు కదా, బ్యాంక్ గుమస్తా కూడా పనికిరావు. ఆ సుమన్ చూసి నేర్చుకోరా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 50,000 జీతం రా. ఈశ్వర్ గాడు వాడు ఆల్రెడీ జాబ్ ట్రైల్స్ చేస్తున్నాడు. మన సాయిగాడు రా, వాళ్ళ డాడీ క్యాటరింగ్ బిజినెస్ చూసుకోవట్లే, నువ్వేం చేస్తున్నావు రా, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు కదరా. ఆది నువ్వు ఆగు చరణ్ గారు, ఆదికంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది. తను ఆల్రెడీ 2 టైమ్స్ చాలా కష్టపడ్డాడు, ఎందుకండి ఊరికే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారు? మీరందరూ సెటిల్ అయ్యారు, మరి వాడు? అన్నా నా స్ట్రీమ్ వేరే, ఆది స్ట్రీమ్ వేరే, డోంట్ కంపేర్ మీ అండ్ ఆది. కొంచెం టైం ఇవ్వన్నా, ఐఎమ్ షూర్ నాకంటే మంచిగా సెటిల్ అవుతాడు. అందరూ బాగానే అడ్వైస్ ఇస్తున్నారుగా. అన్నా ఇట్స్ ఓకే. ఏం అవ్వలేరా, వదిలేనరా,
అరే నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే పదా వెళ్ళండిరా. తారా వన్ మినిట్ తారా. మనం కూడా వన్ మినిట్ గ్యాప్ తీసుకుని వద్దాం బాబు. ఎంత ఎమోషనల్ రైడ్ తర్వాత నీకు కాదు నాకు బ్రేక్ కావాలబ్బా. సర్లే వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం.